श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार ईनाटि दिनफलं कार्यक्रमंलो मुंदुगा नेटि पंचांग विवरालु परिशीलिद्दां सेप्टेंबर 16 గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే దశమి తిథి ఉదయం 9 గంటల 36 నిమిషాల వరకు ఉంది తర్వాత ఏకాదశి తిథి వచ్చింది నక్షత్రం ఉత్తరాషాడ నక్షత్రం ఉంది గురువారం ఉత్తరాషాడ నక్షత్రంతో కలిసి వస్తే సౌమ్య యోగం ఉంటుంది ఈ సౌమ్య యోగం అనేది సర్వ సౌఖ్యాలను కలిగింపజేస్తుంది కాబట్టి 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేస్తే ఆ ప్రయాణాల పరంగా 100% సక్సెస్ ఉంటుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మకర రాశిలో శని ఇంట్లో ఉన్నాడు గురువు శని ఇంట్లో ఉన్నాడు కాబట్టి వివాహ ప్రయత్నాల్లో కొంచెం వ్యతిరేక ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే సాంఘికంగా చేసే కార్యక్రమాల్లో కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి అలాగే ఉత్తరాషాడ నక్షత్రానికి అధిపతైన సూర్యుడు సింహ రాశిలో ఉన్నాడు సూర్యుడు సింహ రాశిలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగపరంగా ప్రమోషన్లు పొందడానికి చాలా అనుకూలం ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలకు అనుకూలం తండ్రితో ముఖ్యమైన విషయాలు డిస్కస్ చేయడానికి కూడా ఈ రోజు గ్రహాల స్టేటస్ చాలా అద్భుతంగా ఉంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకోవచ్చు ఉత్తరాషాడ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు చేసుకోవడానికి అనుకూలం కంప్యూటర్ కోర్సులు జాయిన్ అవ్వడానికి అనుకూలం తైలాభ్యంగనం చేస్తే చాలా మంచిది సహజంగా గురువారం తైలాభ్యంగనం చేయకూడదు అయితే ఇక్కడ నక్షత్ర బలాన్ని బట్టి చేసిన దోషం లేదని చెప్పుకోవచ్చు అలాగే భూములు గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకుంటే చాలా మంచిది 12 రాశుల వాళ్ళు ఈ రోజుకి ఒక ప్రత్యేకత ఉంది అదే దశావతార దశమి దశావతార దశమి విష్ణుమూర్తికి ఇష్టమైన రోజు కాబట్టి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం నమో నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని కానీ ఓం నమో భగవతే విష్ణవే అనేటటువంటి మంత్రాన్ని కానీ 21 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళితే విష్ణుమూర్తి అనుగ్రహం వల్ల విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే మీ ఇంట్లో కూడా నైవేద్యం పెట్టాలని భావించే వాళ్ళు గోధుమ పిండితో తయారు చేయబడిన పదార్థాలు నైవేద్యం పెట్టి వాటిని ప్రసాదంగా స్వీకరిస్తే చాలా మంచిది అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతాల్లో గురుహోర బలం ఎక్కువగా ఉంటుంది ఈ గురుహోర బలం ఉన్న టైంలో మొండి బాకీలు వసూలు చేసుకోవడానికి ప్రయత్నిస్తే చాలా మంచిది మీకు రావాల్సిన మొండి బాకీలు గురుహోరలో ట్రై చేస్తే వసూలయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే కొత్తగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో గురుహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన విశేషాంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనాః సుఖినో భవంతు స్వస్తి